ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమ ప్రసన్నుడవుతారు. ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది, ఏమిటో తెలుసా అండి? హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని. ఇవాళ తిథి నాడు 108 సార్లు స్వామికి ప్రదక్షిణం చేయాలి ఓపిక ఉన్నవాళ్ళు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. 108 ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పినిగారు బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు. ఎవరు కనపడినా ఒక నమస్కారం. అసలు యథార్థమనకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు. ఆయన ఎంత ప్రాజ్ఞుడవనివ్వండి చెయ్యకూడదు దేవాలయంలో. దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం. ఒకవేళ వేరొకరు చేసినా వీరేమంటారంటే దేవాలయంలో ఎదురుగుండా ఎవరున్నారో వారికి హనుమత్ పరబ్రహ్మార్పణమస్తు అంటారు. తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు. చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తాడు. అందుచేత ఇవాళ 108 ప్రదక్షిణములు చెయ్యాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, హనుమకి 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు. పట్టుకొచ్చి ఏవో 1, 2, 3, 4, 5 ఏదో వేసుకుంటారులా ఉంది, పెన్నుతో గీతలు పెడుతుంటారు. శాస్త్రము నిషేధించింది అలా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిరియముతో లెక్క పెట్టకూడదు. తెలియక మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతూ ఉంటారు, ఎప్పుడూ వాడకూడదు. వాటి ఎందు ఉగ్రత ఉంటుంది, అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు. మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణం నైమిత్తికంలో చేస్తే, నా సొంతంగా చెప్పట్లేదు, పరాశర సంహిత చెప్పింది, మీరు ఇలాంటి రోజున 108 ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి, మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది. ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని, నేను ప్రదక్షిణాలు చేయడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని, స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఇందులో ఉన్న పువ్వులు వేసుకుని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణం. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమశాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే కొంత కొంతమంది దేవతలకి కొన్ని కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శివాలయాల్లో 108 ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, అసలు చండ ప్రదక్షిణం అని ఉంది. మీరు చండ ప్రదక్షిణం చేస్తే 108 ప్రదక్షిణాలు చేసేసినట్టే, తెలియక శివాలయంలో 108 ప్రదక్షిణాలు చేసేస్తుంటారు. నేను చేయడం తప్పనంటలేదు. పుస్తకాలు పట్టుకెళ్ళడం, పెన్నులు పట్టుకెళ్ళడం, కాగితాలు పట్టుకెళ్ళడం, బెడ్డలు పట్టుకెళ్ళడం, మిరియాలు పట్టుకెళ్ళడం, ఏవి పడితే ఇవి పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు. అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా వక్కలు కానీ పువ్వులు కానీ పట్టుకెళ్ళి ప్రదక్షిణము చేయవలెను. ఒకవేళ ఏమండి మేము 108 ప్రదక్షిణాలు చెయ్యలేము, మరి ఎలాగా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 2తో భాగించు. 108 చెయ్యలేవు, 2 పెట్టి భాగించే ఎంత వస్తుంది? 54. నేను కరెక్ట్గా చెప్తే 54 అంకెల్లో తక్కువ నేను, అందుకని 54 మాటలు ప్రదక్షిణం చేయమండి. 54 కూడా చేయలేను, మళ్ళీ 2 పెట్టి భాగించు. ఎంత? ఏదో 27లా ఉంది. ఏమంటే మరి 2 పెట్టి భాగింపబడదు కదా అన్నారు అనుకోండి, అంటే అవి కనీసము నీవు చేయవలే అని గుర్తు. ఇంకా 2 చేత భాగింపబడదంటే 27 ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు 11 మార్లు చేయమంటే అది కూడా నేను చెయ్యలేను. అంటే యథార్థమనకు చేయలేను అంటే బాగా తినేసి వచ్చానండి చేయలేనంటే కాదు, లేకపోతే ఓపిక లేదండి అంటే కాదు, ఎగ్గొట్టే మార్గాలకు కాదు, నీ శరీరము నిన్ను అనుమతించకపోతే, అంతగా రోగగ్రస్తమై ఉంటే శరీరము, అప్పుడు 5 కూడా నేను చెయ్యలేను, 3 అది కూడా చెయ్యలేను, 1 అది కూడా చెయ్యలేను మానసికం. చేస్తే అపారమైన ప్రయోజనము. మనుష్య జన్మ ఎత్తి హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక, హనుమ గురించి వినక, ప్రార్థనా శ్లోకము చెప్పక మీ రోజు గడిచిపోయింది అనుకోండి, మీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే. అందుకే ఇవేమీ చేయలేకపోతే ఏం చేస్తావు?
అంత భక్తుడి ఇంటికి నీకు అనుమతి ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి క్యూలు కట్టి ఇస్తానంటే కుదరదు, ఆయనకి ఇష్టమైతే పుచ్చుకుంటాడంతే. నీకు అంత చనువు ఉంటే మాత్రమే ఆయనకి ఐదు పళ్ళు ఇస్తే ఆయన పుచ్చుకుని నోట్లో వేసుకుంటే నీ జన్మధన్యమైపోయినట్టు అని చెప్పింది శాస్త్రం. ఇన్నింటిని ఎందుకు అనుగ్రహిస్తారో తెలుసా అండి? అంత సర్వోత్కృష్టమైనటువంటి తిథి ఈ తిథి, అంత గొప్ప తిథి హనుమజ్జయంతి అంటే.